రుద్రంగి మండల కేంద్రంలోని 428 సర్వే నంబర్లో గల భూమికి సంబంధించి స్థానిక ఎంపీపీ గంగన్ స్వరూప మహేష్ కి ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని భూమి బాధితుడు నవీన్ తెలిపారు. రాజకీయంగా అతన్ని దెబ్బతీసేందుకు ప్రజల్లో అతని మీద ఉన్న ప్రజల అభిమానాన్ని దెబ్బతీసేందుకు ఈ విధంగా చెప్పించారని భూమి బాధితుడు నవీన్ తెలిపారు. నా భూమికి సంబంధించి పట్టా కావడానికి ఇద్దరు రాజకీయ నాయకులకు మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇద్దరికి మాత్రమే డబ్బులు ఇచ్చానని అన్నారు. ఈ భూమికి సంబంధించి నేను మా అమ్మ పెద్దమ్మ ఎప్పుడు ఎంపీపీని సంప్రదించలేదని పేర్కొన్నారు. నేను ఇదే భూమి మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నానని తెలిపారు. రాజకీయ నాయకులు నా భూమి మీద రాజకీయం చేయకుండా నాకు న్యాయం జరిగే విధంగా చూడాలని నవీన్ పేర్కొన్నారు. థింగ్ ఇచ్చారు, సర్వే పేపర్ ఇచ్చారు, ఇప్పుడు వచ్చి ల్యాండ్ మీకు కాదు, అది కాదు, ఇది కాదని బ్లాక్మెయిల్ చేస్తారు. ఇటువంటి ల్యాండ్ విషయంలో మొన్న కూడా ఒకసారి నేను న్యూస్కి కూడా చెప్పిన, మీడియాకు కూడా, ఆ ల్యాండ్ కొందరు రాజకీయ వ్యక్తులు రాజకీయంగా దాన్ని యూజ్ చేసుకుందామని చెప్పేసి అన్యాయంగా ఒక వ్యక్తి పేరు చెప్పించారు. ఇంకొక వ్యక్తి పేరు చెప్పించారు, గంగం మహేష్ అనే వ్యక్తికి ఎలాంటి ల్యాండ్ కానీ ఈ ల్యాండ్ గురించి కానీ ఎన్నడూ కూడా నాతో టచ్ కాలేడు, పైసల విషయంలో కూడా నన్ను ఎన్నడూ కూడా అడగలేడు ఒక రూపాయి. అయినకైతే ఇవరకు మా అమ్మ కానీ నేను కానీ ఈ ల్యాండ్ విషయంలో అయితే కలిసింది లేదు. ఇవరకు 10 పైసలు మేము ఆయనకు కూడా ఇవ్వలే. ఆయన మీద ఆరోపణ వచ్చిన దానికి నేను మనస్ఫూర్తిగా బాధపడుతున్నాను. అది ఆయనకు నేను డబ్బులు ఇస్తే అదే రోజు సీదా చెప్పి ఉంటాయి, ఇట్లా ఇచ్చేసినాం డబ్బులు అని చెప్పేసి చెప్పుతుంటే. కాకపోతే ఆయనకు నేను డైరెక్ట్ డబ్బులు ఇవ్వాలి. ఎంఆర్ఓ అని అడిగితే ఎంఆర్ఓ అని కూడా అంటే ఆయన ఎంఆర్ఓ అడిగింది కాబట్టి ఆ పేరు మెన్షన్ చేసిన. ఆ రోజు కూడా మీడియా ముందర కూడా ఇదే చెప్పిన, ఎంఆర్ఓ ద్వారా అడిగి పిచ్చారని చెప్పేసి చెప్పిన. ఇంకో వాళ్ళు తీసుకున్న క్యాండిడేట్ది అది ఆ రోజు చెప్పేసిన మీకు ఆల్రెడీ. అంతే డబ్బులు తీసుకున్నది వేరే వాళ్ళు ఇద్దరు కాండిడేట్లు తీసుకున్నారు, రెన్యూ సిబ్బంది వీళ్ళందరూ కలిసి తీసుకొని నన్ను మోసం చేశారు. ఇప్పుడు ల్యాండ్ కావాలని అంటే ల్యాండ్ నాకు ఇచ్చేటట్లేరు, ఏమన్నా అంటే బ్లాక్మెయిల్ చేసుకుంటే ఇదే పని. ఇప్పుడు మహేష్ అన్నది కూడా ఆ రోజు నేను బయట పెడితే మహేష్ అన్న తీసుకోలేడు అని చెప్పేసి నాకు అప్పుడు అర్థమైంది. నేను కూడా ఎంక్వైరీ చేసిన, ఎంక్వైరీ చేస్తే మహేష్ అన్న నాతో కాల్ మాట్లాడలేడు, నాకు ఒక రూపాయి కూడా ఇవ్వలేరు. అట్టిగా ఒక ఆయన మీద ఒక ఆరోపణ చేయాలని చెప్పేసి, దీన్ని రాజకీయం చేయాలని చెప్పేసి నా ల్యాండ్ను మధ్యలేసి మేము మా ల్యాండ్ విషయంలో మేము నలిగిపోతాం, అటు అన్నకు బ్యాడ్ నేమ్ వస్తుంది తప్పించి ఇంకోటి ఏది అవసరం లేదు. వ్యక్తిగతంగా ఏంటంటే దీన్ని రాజకీయం చేయొద్దు, నా ల్యాండ్ నాకు కావాలి, న్యాయం చేయాలి మాకు అంతే. ఇందులో గంగా మహేష్కి ఎలాంటి సంబంధం లేదు, ఏ ఒక్క రూపాయి కూడా మేము ఆయనకి